తెలుగుదేశం పార్టీ పెద్ద దగ్గరికి వెళ్తే ఆయన మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని చెప్పి నన్ను అడిగారు. అడిగితే అవన్నీ మనకు సంబంధించినవి కాబట్టి పెద్ద వ్యవహారాలు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెట్టారు కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ రాజధాని లేదంటున్నారు, అదే నెల్లూరులో కనుక పెట్టుంటే మీరేం చేస్తుండేవారండి, మీరు చేతులు ఏమీ లేదు కదా. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు, ఆయన రాజధాని విశాఖపట్నం తరలిస్తామన్నారు. అట్లాగే పై నాయకులు తీసుకునే నిర్ణయాలకి మనం భాగస్వాములం కాదు, మనం పూర్తిగా ప్రభావం చూపించలేము. మన నాయకులు నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్ళాలి, తప్పితే నేనో మీరో లేదా మనం చెప్తే మీ నాయకుడో లేదా మా నాయకుడో పథక నిర్ణయాన్ని మార్చుకోరు అని చెప్పి నేను చెప్పిన దాన్ని సోషల్ మీడియాలో రాతాంతం చేసి అదంతా ఒక రభస కింద మార్చారు. ఏదేమైనా మా నాయకుడు ఈ రాష్ట్రానికి రథసారథి, పేదలకి ఆపత్ పాండవుడు, ప్రజా సంక్షేమం ప్రజల కోసమే కట్టుబడి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ శాసనసభ్యులుగా మా అందరి మద్దతు ఉంటుంది, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కౌలూరు గ్రామానికి